బుడిమేరులో ఇంత ప్రమాదం జరిగింది, కానీ ఇంతవరకు కూడా ఇంతకుముందున్న ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు గారి ప్రభుత్వం బుడిమేరు బురదని ఒకరి మీద ఒకరిని రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి కారకులకి ఎవరు అని ఆలోచన చేస్తే ఒకసారి వెనక్కి వెళ్తే రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇలాగే బుడమేరు మళ్ళీ ఓవర్ఫ్లో కాకూడదు అన్న ఉద్దేశంతో ఆపరేషన్ కొల్లూరు చేపట్టారు. ఆపరేషన్ కొల్లూరు అంటే బుడమేరు నుంచి నీళ్లు నగరంలోకి ఓవర్ఫ్లో కాకుండా న్యాచురల్ ఫ్లో కొల్లూరుకు వెళ్లాల్సి ఉంది. కానీ ఆ కొల్లూరు రూట్ మొత్తం ఆక్రమణలకు గురై, ఎన్క్రోచ్మెంట్స్కు గురై ఈరోజు బ్లాక్ అయిపోయింది. కాబట్టి ఆ రోజు వరద వచ్చింది అని రాజశేఖర్ రెడ్డి గారు గ్రహించి ఆపరేషన్ కొల్లూరు చేపట్టారు, కొల్లేరు చేపట్టారు. ఆ రోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆపరేషన్ కొల్లేరులో ఎంత వీలైతే అంత వేల ఎకరాలను ఎన్క్రోచ్మెంట్స్ నుంచి కాపాడారు, కాబట్టి కొంచెంవరకైనా బతికింది. కానీ తర్వాత చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యారు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు, మళ్ళీ ఎన్క్రోచ్ అయితే ఎందుకని ఏ ప్రభుత్వం అయినా ఒకటి కూడా చేయలేదు. 17 కిలోమీటర్లు బొడిమేరు నగరం నుంచి పోతే 90% ఎన్క్రోచ్మెంట్స్కు గురైంది. మరి ఇంత ఘోరంగా ఎన్క్రోచ్ అవుతుంటే ప్రభుత్వాలు ఏం చేస్తున్నారు? ఆపద వచ్చిన తర్వాత ఒకరి మీద ఒకరు బురద చల్లుకుంటున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఆపరేషన్ కొల్లేరే కాకుండా బొడిమేరుకు మరమ్మతులు కూడా చేయించారు. ఆ తర్వాత ఒకరైనా, ఒక ముఖ్యమంత్రి అయినా మళ్ళీ ఒక్క పైసా అయినా మరమ్మతుల మీద పెట్టారా? చంద్రబాబు గారు ఏమో కాంట్రాక్ట్లు ఇచ్చారట, జగన్మోహన్ రెడ్డి గారు కాంట్రాక్ట్ రద్దు చేశారట, కానీ చేసింది ఎవరు? ఎవరూ చేయలేదు. అందరూ కారకులే. ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడం ఆపాలి. ప్రజల గురించి ఆలోచన చేసే పాలకులు రావాలి. మళ్ళీ చెప్తున్నాం, ఎన్క్రోచ్మెంట్స్ని క్లియర్ చేయాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఇలాంటి వరద రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, ఈ ప్రజలందరి తరఫున డిమాండ్ చేస్తున్నాం, ఒక్కొక్కరికి కనీసం 100,000 రూపాయలైనా కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాన్ని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. ప్రతి ఇంటిలోనూ నష్టం జరిగింది, ప్రతి ఇంటికి నష్టం జరిగింది, ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగింది, ఇళ్ళ నష్టం జరిగింది. ఇలా ఎక్కడ ఎవరిని తట్టినా కూడా వాళ్ళ బాధలే చెప్పుకుంటున్నారు. చంద్రబాబు గారిని హెచ్చరిస్తున్నాం, మీరు అధికారంలోకి వచ్చారు, మీరు మంచి పేరు నిలబెట్టుకోవాలి అంటే వీళ్ళందరికీ కాంపెన్సేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు గారికి హెచ్చరిస్తున్నాం, ప్రజలను పట్టించుకొని ప్రభుత్వాలు ఎక్కువ కాలం నిలబడం. వీళ్ళందరూ మీకు ఓట్లేసిన వాళ్ళే. కనీసం 100,000 రూపాయలైనా నష్టపోయాము అని ప్రతి ఒక్కరూ అంటున్నారు. కనీసం 100,000 రూపాయలైనా వీళ్లకు నష్టపరిహారం చెల్లించాల్సిన అవసరం ఉంది. అంతేకాదు, 100,000 రూపాయలు మీరు సర్వేలు చేస్తున్నామంటున్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రతి ఇంటికి సర్వే టీం వెళ్తుందంటున్నారు, సర్వేల ప్రకారం ఇస్తామంటున్నారు, అంతా బాగానే ఉంది. కానీ కనీసం తక్షణ సాయం కింద కనీసం కుటుంబానికి 15,000 చొప్పున వెంటనే ఈరోజు రేపట్లో కనీసం 10-15,000 రూపాయలు ప్రతి కుటుంబానికి ఇవ్వకపోతే వీళ్ళు మరీ మళ్ళీ నిలబడే పరిస్థితి కూడా లేదు. మంచినీళ్లు కూడా రావటం లేదని చెప్తున్నారు. ప్రభుత్వం మేలుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం 100,000 రూపాయలు ప్రతి కుటుంబానికి సాయం చేయాలి. అంతేకాదు, పంట నష్టం కూడా చాలా జరిగింది, వాటి మీద కూడా మేము స్పందిస్తున్నాం. దయచేసి చంద్రబాబు గారు ఇప్పటికైనా మారుమూల ప్రాంతాలలో సాయం అందటం లేదు, ఇప్పటికైనా గ్రహించండి, సాయం అందించండి. వెంటనే వీళ్లకు తక్షణ సాయం కింద కనీసం 15,000 రూపాయలు ప్రతి అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి విడుదల చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. మేడం, సీఎం చంద్రబాబు మేడం ట్వీట్ చేశారు, చిన్నపిల్లల సైతం వరద ప్రాంత ప్రజలకి విరాళాలు ఇస్తున్నారు, దాతలు స్పందించండి. ఇది ఎక్కడ విడ్డూరం అడుగుతున్నాం? చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది చిన్నపిల్లల దగ్గర నుంచి కాదు, చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర నుంచి. బీజేపీ పార్టీకి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇప్పుడే కాదు, గత 10 సంవత్సరాలుగా అందరు ఎంపీలు ఊడిగలు చేస్తున్నారు. అటు వైసీపీ అయితేనేమి, ఇటు తెలుగుదేశం పార్టీ ఏమి, 25 ఎంపీలను బీజేపీ పార్టీ
ఎట్లా ఇష్టం వస్తే అట్లా వాడుకుంటున్నారు. మరి ఇప్పుడు చంద్రబాబు గారు డబ్బులు తీసుకోవాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? ఇప్పుడు వసూలు చేయాల్సింది బీజేపీ పార్టీ దగ్గర కాదా? చంద్రబాబు గారిని అడుగుతున్నాం, ఇది పబ్లిసిటీ స్టంట్ కాకపోతే ఏమిటి అంటున్నాం. అంత చిన్న పిల్లలకు పాకెట్ మనీ ఇవ్వడం ఏమిటి? ఆ మనీని మీరు తీసుకోవడం ఏమిటండి? పిల్లలు కాదు కదా డబ్బులు ఇవ్వాల్సింది, పిల్లల దగ్గర నుంచి కాదు కదా మీరు డబ్బులు తీసుకోవాల్సింది. బీజేపీ పార్టీ దగ్గరికి వెళ్లి తీసుకురండి, 10,000 కోట్ల సాయం వెంటనే తీసుకురావాలని చంద్రబాబు గారిని డిమాండ్ చేస్తున్నాం. అందటం లేదా? ఇస్తున్నారమ్మా, ఇంటింటికి ఇవ్వట్లేదు, ఇంటింటికి తీసుకెళ్ళి ఇవ్వట్లేదు. ఏదో ఒక చోట పెడుతున్నారు, అక్కడికి వచ్చి తీసుకోండి అంటున్నారు. అధికారులు రావాలి, మంత్రులు రావాలి, ఎమ్మెల్యేలు రావాలి, వీళ్ళతో మాట్లాడాలి. కనీసం తినే తిండిలో పురుగులు ఉంటున్నాయి, నీళ్లు కూడా సరిగ్గా ఇవ్వటం లేదు, మందులు ఎక్కడా లేవు, మెయిన్ రోడ్ మీదకి వచ్చి ప్యాకెట్లు ఇసిరేస్తున్నారు అని చాలా మంది బాధపడుతున్నారు. దిస్ ఇస్ నాట్ రైట్. The government should do something about it. చిన్న సబ్జెక్ట్ అండి, చిన్న సబ్జెక్ట్. ఇప్పుడు దాకా ముఖ్యమంత్రి అయినా వచ్చారు కానీ మా ఏరియా ఎమ్మెల్యే రాలేదండి. మా ఏరియా ఎమ్మెల్యే రాలేదు. కనీసం గ్యాస్ స్టవ్లు, కనీసం గ్యాస్ సిలిండర్లు, కనీసం వండుకుందామంటే సామాన్లు ఏది లేవు. అందుకే తక్షణ సహాయం కింద కనీసం 15,000 రూపాయలు అఫెక్ట్ అయిన ప్రతి కుటుంబానికి ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.